Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గడిచిన ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని పేరుతోటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, వాళ్ళు చేశారు అనేది సాక్ష్యాధారాలతో సహా నిన్న బయటపెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో స్థానికంగా మంగళగిరిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకంగా చేసినటువంటి పనులు, అదేవిధంగా రాజధాని పేరుతోటి లక్షల కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నటువంటి విధానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున బయటపెట్టడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ముందు ఉంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతోటి ఏమేమి అన్యాయాలు, అక్రమాలు, లక్షల కోట్ల అవినీతి చేశాడో సాక్ష్యాధారాలతోటి నిన్న ప్రవేశపెట్టడం, బయట ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ సందర్భంలో విజయవాడకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ నా మీద ఆరోపణలు చేయటం అనేది నేను ప్రెస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆయన నిన్న చాలా స్పష్టంగా నా ఎన్నికల అఫిడవిట్లో మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో నాకు 5 ఎకరాల భూమి నా భార్య పేరు మీద ఉన్నది, అఫిడవిట్లో ఉంది, చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. నా అఫిడవిట్ అనేది పబ్లిక్ కాపీ, ఎవరైనా కూడా ఎక్కడ కూర్చొనైనా చెక్ చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను మీడియా మిత్రులు కూడా నా అఫిడవిట్ కాపీ నేను అందించడం జరిగింది. 5 ఎకరాల భూమి నా భార్య పేరు మీద మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో కనుక ఉన్నది, ఎవరైనా సరే కనిపెట్టి ప్రజల ముందు ఉంచితే అఫిడవిట్ సాక్షిగా, లేదా ఎక్కడైనా సరే మీరు కనుక నీరుకొండ గ్రామంలో నాకు 5 ఎకరాలు నా భార్య పేరు మీద, నా పేరు మీద ఉన్నట్టు కనుక చూపిస్తే 2 పనులు చేయడానికి నేను సిద్ధం. ఒకటి, ఆ కనిపెట్టినటువంటి వ్యక్తికి 5 ఎకరాలు నేను రిజిస్ట్రేషన్ చేసేస్తాను, ప్రజలకి బహిరంగంగా క్షమాపణలు వేడుకుంటాను. రెండవది, స్పీకర్ ఫార్మాట్లో మంగళగిరి శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో లోకేష్ మీద నన్ను గెలిపించినటువంటి మంగళగిరి ప్రజల సాక్షిగా స్పీకర్ గారి ఫార్మాట్లో నా రాజీనామాని నేను సమర్పిస్తాను అని బహిరంగంగా నేను చెప్పడం జరిగింది. నేనేదో ఆయనలాగా సవాళ్ళో లేదంటే ఇంకోటో చేసేంత గొప్పవాడిని కాదు. 5 ఎకరాలు నీరుకొండ గ్రామంలో ఉందో లేదో నా అఫిడవిట్ చెక్ చేసుకోండి, ఉందని అంటే 5 ఎకరాలు నేను ఆ కనిపెట్టిన వాళ్ళకి రాసిస్తాను, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్తాను. నేను స్పీకర్ గారి ఫార్మాట్లో రాజీనామాని ఇచ్చేసి శాశ్వతంగా రాజకీయాలని వదిలిపెట్టి నా వృత్తి వ్యవసాయానికి వెళ్ళిపోతానని చెప్పి చెప్తా ఉన్నా. లేదా కనిపెట్టలేకపోయారు, పొరపాటు జరిగిందని అంటారా? బోండా ఉమామహేశ్వరరావు గారికి నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు లేరికే నేను చూసుకోకుండా నేను చెప్పడం జరిగింది, ఏమనుకోబాకని ఒక్క చిన్న మాట అంటే చాలు, నేనేమి క్షమాపణలో, క్షమాపణ కూడా కోరనండి. ఎందుకంటే నాకు తెలుసు చంద్రబాబు నాయుడు మీలాంటి మనుషులతోటి ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బయటపెట్టిందో రాజధాని ముసుగులో చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలని వాటిని ఎదుర్కోవటానికి మీలాంటి వాళ్ళని వాడుకుంటా ఉన్నాడు పావులుగా. కాబట్టి దయచేసి నేనేమి క్షమాపణలు కోరుకోవటం, అలాంటి పెద్ద పనులు చేయనని చెప్పేసి నేను బోండా ఉమామహేశ్వరరావు గారికి చెప్పుకుంటూ ఈ సందర్భంగా నా పేరు గురించి, ఆయన చేసిన దాని గురించి మరి ఈనాడు గారు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి వారు వీళ్ళిద్దరూ కూడా చాలా బహిరంగంగా నా పేరుతో సహా రాశారు. నేను పెద్దలు రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని ఒకటే కోరుకుంటా ఉన్నా, ఏమంటే మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు మీడియా ఫీల్డ్లో ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా, ఒక వ్యక్తి ఆరోపణలు చేసినప్పుడు రిజైండర్ అడగాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియదా? ఒకవేళ సరే నేను చాలా చిన్నవాడిని మీ దృష్టిలో అడగకపోవచ్చు, అడగాల్సిన అవసరం మీకు లేదు, కనీసం మీ రిపోర్టర్తోటైనా సరే మీరు ఏమంటే ఇట్లా వచ్చింది ఈ ఆరోపణ, ఒకసారి అఫిడవిట్ అంటున్నారు కదా, చెక్ చేయండి అఫిడవిట్లో ఉందా లేదా అని అడగవలసినటువంటి కనీస బాధ్యత పెద్దలు రామోజీరావు గారి మీద
రాధాకృష్ణ గారి మీద ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఉండి కూడా మీరు విస్మరించారు అని అంటే చంద్రబాబు నాయుడిని కాపాడటానికి, చంద్రబాబు నాయుడిని రాజధాని ముసుగులో చేసినటువంటి అవినీతి ఆరోపణల నుంచి బయటపడేయటానికి రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు విశ్వప్రయత్నం చేస్తున్నారు అన్నది అక్షర సత్యం అని చెప్పి నేను ఖాయంగా చెప్పగలుగుతున్నా. దయచేసి అలాంటి అవాస్తవాలు మీరు ఇక నుంచి రాయొద్దని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇవాళ రాజధానిలో ఇంత జరగటానికి చంద్రబాబు నాయుడు ఎన్ని అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పనులు గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేశాడో వాటిని కప్పిపుచ్చుకోవటానికి, ఎక్కడ ప్రజల ముందు తనని దోషిగా ఈ ప్రభుత్వం నిలబెట్టుద్దో, ఎక్కడ లక్షల కోట్ల అవినీతిని బయటపెట్టుద్దో అనే భయంతో ఇవాళ్టి కూడా మరీ నీచ స్థాయికి దిగజారి ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. సామాజిక వర్గం, కులం పేరుతోటి అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. రాజధానికి శాపం చంద్రబాబు నాయుడు, రాజధానికి ఒక వరం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను.